మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవేత్త నిస్సరతైవాణీ జిన్హుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాదిభిరావృతయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం మరియు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీకు అందరికీ కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈ వారం నాలుగో తేదీ నుంచి పదో తేదీ వరకు వార ఫలితములలో అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది రాహు విదేశాలకి మరియు మాయకి కారకుడైన రాహు మేషరాశిలోని ద్వితీయంలో అంటే వృషభ రాశిలో కుజుడు వక్రించుండి తులలో కేతు ఉన్నాడు మరియు వృశ్చిక రాశిలో శుక్ర రవులుంటూ ఆ శుక్రుడు ఆరో తేదీ ధనస్సులోకి మారుతున్నాడు ధనస్సులో బుధుడు ఉండడం జరుగుతుంది అదేవిధంగా మకర రాశిలో శని మీనరాశిలో గురువు యొక్క సంచారం ఇక ఈ వారం చంద్రుడు యొక్క సంచారం చూసుకున్నట్లయితే నాలుగు ఐదు తేదీల్లో మేషంలోని ఆరు ఏడు ఎనిమిది మధ్యం వరకు కూడా వృషభంలోని తొమ్మిది పది తేదీల్లో మనకి మీనరాశిలో సంచరిస్తున్నారు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఈ వారం రోజులు మీకు ఏ అంశాల్లో చాలా బాగుంటుంది ఏ అంశాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం తులారాశి ఆరు తులాలగ్నము రెండుట్లో ఏది మీకు బలంగా ఉంటే దాన్ని బట్టి ఫాలో అవ్వండి తులవారికి రాశిలో కేతు చతుర్థంలో శని ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు ఎప్పటికప్పుడు మనం దీని గురించి చెప్తూనే ఉన్నాం కొంత వైరాగ్యము కొంత ఆటంకాలు జరుగుతున్నాయని కానీ ఇక్కడ ఏంటంటే గోచారంలో కొంత మీ యొక్క విలువలు పెరిగేలాగా అదేవిధంగా మీ ఉద్యోగ అవకాశాలు చక్కగా ముందుకు సాగేలాగా కొత్త అవకాశాలు రావడానికి కానీ చేస్తున్న ఉద్యోగంలో ఇంప్రూవ్మెంట్స్కి కానీ ఫైనాన్షియల్గా అంటే మీరు ధనం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేలాగా మీకు ప్రత్యేకంగా మీకు ఈ గ్రహస్థితి యోగిస్తుంది ఇప్పుడున్న గ్రహస్థితి ఫైనాన్స్కి ఉద్యోగానికి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా కొన్ని కొన్ని గవర్నమెంట్ నుంచి భూ సంబంధంగా వచ్చేటువంటి లాభాలు అంటే గవర్నమెంట్ యాక్షన్లో ఏదైనా భూమి కొనుక్కున్నాము అటువంటివి గుర్తుపెట్టుకోండి లేదా కొంతమంది ఒక ఆరో తేదీ నుంచి కొంతమంది కొత్త వ్యక్తుల్ని కలవడం ద్వారా కొంతవరకు మీకు కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేయడం వాళ్ళతో కలిసి కాకపోతే ఏదేమైనప్పటికీ కూడా చతుర్థ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి పాత గృహాలు ఉంటాయి కొంతమంది చూడండి అంత పాత పాడుబట్టిన గృహాల లాంటివి కానీ లేదా పాత బిల్డింగ్స్ కానీ లేదా ఓల్డ్ వెహికల్స్ కానీ ఇలాంటివి కొనుగోలు చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా దాని గురించి పరిపూర్ణమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే కానీ కొనుగోలు చేయకండి దయచేసి అయితే మరి దీనికి ఏమిటంటే విరుగుడు అంటే పురాణ శ్రవణం చేయాలని చెప్తుంది దానికి అదే విరుగుడు అంటే అలాగా మనకు పురాణాలు ఏవైతే ఉంటాయో అగ్ని పురాణం కావచ్చు ముఖ్యంగా అగ్నిపురాణ శ్రవణం చేసినా పఠనం చేసినా కూడా మీకు ఇప్పుడున్నటువంటి గ్రహస్థితికి అనవసరంగా ప్రాపర్టీస్ మూలంగా గొడవలు రాకుండా చేస్తుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆరవ స్థాన అధిపతి ఎవరైతే ఉన్నారో ఆరవ స్థానాధిపతి సిక్స్త్ లాడ్ సిక్స్త్ హౌస్లో ఉండడం అనేటువంటిది రుణ రుణాల్ని మీకు కలిగించడానికి చాలా చక్కటి యోగాన్ని ఇస్తున్నట్టు మనకు లోన్ రావడానికి యోగిస్తున్నాడు ఇక్కడ వివాహ ప్రయత్నాల్లో కూడా విదేశీ ప్రయత్ అంటే విదేశాల్లో ఉన్నటువంటి సంబంధాలు ఏదైనా సరే మీరు వెతుక్కున్నట్లయితే అందులో ముఖ్యంగా విదేశాలలో మీ యొక్క బంధువర్గం వారు ఎవరైనా ఉన్నట్లయితే ఆ యొక్క సంబంధాలు కూడా కుదిరే ఛాన్సెస్ అధికంగా కనిపిస్తున్నాయి మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితిలో ప్రధానంగా మీరు ఎప్పటి నుంచో కొన్ని కొన్ని మార్పులు చేర్పులు ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి మీకు ఈ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఇందులో నాలుగు ఐదు తేదీలు ముఖ్యంగా విదేశాల్లో ఉన్నటువంటి వారి చేత ఏదైనా మీరు ఉద్యోగ అవకాశాలు పొందడానికి కానీ వివాహ ప్రయత్నాలు సాగించడానికి కానీ అనుకూలిస్తుంది ఆరు ఏడు ఎనిమిది తేదీలు ప్రధానంగా ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్స్లో కొంతవరకు ధన సంబంధించిన భూమూలక ధనయోగాలను ఇస్తుంది ఇక్కడ మరియు ఈ యొక్క తొమ్మిది పది తేదీలు మీకు ఉద్యోగ అవకాశాలని లేదా రుణాలు మీరు పొందడానికి అనుకూలిస్తుంది గ్రహస్థితి అక్కడ ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన శని గురు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేయండి అన్ని విధాలా బాగుంటుంది మనము ఇప్పటి వరకు ఏవైతే చెప్పుకున్నామో ఇవన్నీ గోచార ఫలితములు అంటారు దీనికంటే అతి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే మీరు పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఆధారంగా మీ జన్మజాతకం నిర్మింపబడుతుంది మీరు చేసుకున్న కర్మ వల్లే మీకు ఒక జన్మజాతకం వస్తుంది అది ఎలా తెలుసుకోవాలి అంటే మీరు జన్మించిన సమయాన్ని ప్రధానంగా తీసుకోవాలి అంటే మీరు ఏ సమయంలో జన్మించారు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ సమయాన్ని తీసుకొని ఆ సమయం బట్టే లగ్నం అనేటువంటిది వస్తుంది లగ్నము అంటే మీరు జీవుడు అనమాట లగ్నం అదేవిధంగా మీరు జన్మించిన సమయంతో పాటు తేదీ నెల సంవత్సరము ప్రదేశం కూడా కావాలి ఎందుకంటే ప్రదేశాన్ని బట్టి మీకు లాంగ్ట్యూడ్ లాటిట్యూడ్ అంటారు అంటే అక్షరాంశ రేఖాంశాలు మారిపోతాయి దాన్ని బట్టి మీకు లగ్నంలో తేడా వస్తుంది కాబట్టి ప్రదేశం ఖచ్చితంగా కావాలి ఈ ఈ యొక్క వివరాల వల్ల మీరు జన్మించినప్పుడున్న లగ్నము మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి నవగ్రహాల్లో అందులో ముఖ్యంగా రెండు ఛాయగ్రహాలు ఏడు గ్రహాలు మాకు తెలుస్తాయి వాటి వల్ల మీ లగ్నాన్ని బట్టి మీరేమిటి మీరు డెవలప్ అవ్వాలంటే మీరు ఏ సాధనలు చేస్తే మీరు డెవలప్ అవ్వగలుగుతారు మీరు ఎలా నడుచుకుంటే మీరు డెవలప్ అవ్వగలుగుతారు మీరు ఎటువంటివి పాటిస్తే మీ అనారోగ్య సమస్యలు మీకు రాకుండా ఉంటాయి అనేటువంటిది పరిపూర్ణంగా మీ యొక్క లగ్నంలోనే ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే రెండవది ఏంటంటే మీకు ధనం చాలా మంచి ఉండి నాకు ధనం రావట్లేదండి ధనం ఏ రూట్లో వస్తుందండి ఏమిటి అని చెప్పి అడుగుతూ ఉంటారు ఆ రకంగా మీ అసలు మీ జన్మజాతకంలో ధనం ఏ రూపంలో ఉంది ఏ మార్గంలో ఉందనేటువంటిది మీ ధన సంబంధించిన అధిపతి మీ రెండవ అధిపతి మీ శుక్రుని బట్టి తెలుస్తుంది అలాగే మీ ప్రయత్నాలు కావచ్చు మీరు ఏ దిశలో అంటే నాలుగు దిశలో మంచివే అని గుర్తుపెట్టుకోండి వాస్తు శాస్త్రంలో నాలుగు దిశలు మంచివే కాకపోతే మీకే దిశ పనికి వస్తుంది అనేది చాలా ముఖ్యమైనటువంటిది అదేవిధంగా మీ సంతానం విషయాలు కానీ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన అంశాలు మీకు పనికి వస్తుందా లేదా అనేటువంటిది మీరు ఏ దేవత మంత్ర సాధన చేస్తే మీకు పాప మనకి ఈ జన్మలో మనం కృతజన్మలో చేసినటువంటి కర్మ ఈ జన్మలో పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం అంటూ ఉంటారు అది రుణం రూపంలో రావచ్చు శత్రు రూపంలో రావచ్చు వ్యాధి రూపంలో కూడా రావచ్చు ఏ సాధన చేసి నిత్యము ఏ దేవత అనుష్ఠానం చేసి మనం యొక్క ఆ పాపం నుంచి బయటపడవచ్చు అనేటువంటిది మీ జన్మజాతకంలో ఉంటుంది అదేవిధంగా వివాహ సమయం సరైన సమయంలో వివాహాలు చేసుకోక ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది అది మంచి టైంలో చేసుకోకుండా సరైన సమయం కాన్ సమయాల్లో చేసుకొని కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ రకంగా ఎప్పుడు వివాహం చేసుకుంటే మీకు మంచిది మీకు ఏదైనా ఆకస్మికంగా అంటే టర్నింగ్ పాయింట్స్ మంచివి ఉంటాయి మనం ఇబ్బంది పెట్టేవి ఉంటాయి అవి ఎప్పుడు ఉన్నాయి మీ ఉద్యోగం విషయం కావచ్చు వ్యాపార సంబంధించిన విషయాలు కావచ్చు ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు విదేశాలకు వెళ్ళేటువంటి విషయాలు కావచ్చు ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయని గుర్తుపెట్టుకోండి కాకపోతే నేను మొదట్లో చెప్పినట్టుగా ఆ కామ్ ఆ ఎగ్జాక్ట్లీ టైము డేటు టైము మంత్ అన్నీ కరెక్ట్గా ఉండాలి ఇయర్ అయితే మీకు ఇక్కడ ఒక సందేహం కలగవచ్చు ఏమంటే ఇవన్నీ మన జన్మజాతకంలో ఉంటే మనం ఇంతసేపు ఈ వార ఫలాలని లేకపోతే ఫలాలని పక్షి ఫలితాలని ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము అని మనిషి యొక్క జీవితం అనేటువంటిది రెండు విధాలుగా ఉంటుంది ఒకటి తను చేసే ప్రయత్నము తను తీసుకునే నిర్ణయాలు తన అదృష్టము ఇవన్నీ తన ఆధీనంలో ఉంటాయి తన ఆధీనంలో లేకుండా కాలాధీనంలో కొన్ని ఉంటాయి అంటే ఇప్పుడు బయటికి వెళ్దాం అనుకున్నాడు ఫలానా సమయానికి చేరుకుందాం అనుకునేసరికి బయట అంత ట్రాఫిక్ జామ్ అయిపోయి ఉంది అంటే ఏమిటి అతను అనుకున్నాడు కానీ ట్రాఫిక్ పూర్తిగా జామ్ అయిపోవడం వల్ల ఆ సమయానికి చేరుకోలేక అతను మెసేజ్ చేస్తాడు ఏమండి నేను ఒక గంట లేటుగా వస్తాను అని మరి ఏమండి మీరు ముందుగా అన్నారు కదా ఎందుకు రాలేకపోతున్నారు నా చేతుల్లో ఏముందండి బయట గోచారం వల్ల ఆగిపోయింది కదా అంటూ అంటే గోచారం వల్ల టైమింగ్ బయట ట్రాఫిక్ జామ్ అయింది కదా అని అదేవిధంగా ఒక దగ్గరికి వెళ్ళేటప్పుడు వర్షం పడేటప్పుడు ముందుగా తెలిస్తే మనం గొడుగు పెట్టుకొని వెళ్తాం లేకపోతే ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఉందంటే ఇంకో మార్గంలో వెళ్తాం ఒక ప్రోడక్ట్ తయారు చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాం బయట ఈ ప్రోడక్ట్కి మార్కెట్ ఉందా లేదా ఇప్పుడు ఇది కొన కొంటారా కొనరా జనాలు అనే దాన్ని అనాలిసిస్ చేసి బయట దాన్ని రిలీజ్ చేస్తాం అంటే ఇక్కడ అర్థం ఏమిటి మీరు అనుకుంటున్న దానికి బయట ఉన్నటువంటి పరిస్థితులకి మ్యాచ్ అవుతుందా లేదా మ్యాచ్ అయితే సక్సెస్ అవుతుంది మ్యాచ్ కాకపోతే సక్సెస్ అవ్వదు సింపుల్ లాజిక్ దీన్నే జ్యోతిష పరిభాషలో గోచారము అంటారు అంటే ఇప్పుడు తిరుగుతున్నటువంటి గ్రహాలు మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి ఎంతవరకు అది కనెక్ట్ అవుతున్నాయి కనెక్ట్ అవుతున్నాయి మీ పనులు సాగుతాయి లేదు మీ గోచారంలో ధన సంబంధించినటువంటి విషయాల్లో ఏదైనా ఇబ్బంది ఉంది మీ జాతకంలో కూడా ఇబ్బంది ఉంది అప్పుడు ధన సంబంధించిన విషయంలో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా బ్లాక్ అవుతూ ఉంటుంది ఆ రకంగా గోచార ఫలితాలు మనం తెలుసుకుంటూ ఉంటున్నాం కాబట్టి ఈ గోచార ఫలితాలు మరియు మీ జన్మజాతక ఫలితాలని మీరు తెలుసుకుంటూ మీరు జీవితంలో పరిపూర్ణమైన విజయాలని పొందాలని ఆ నవగ్రహాలు మరియు ఆ లలితాంబిక అమ్మవారు మీకు పరిపూర్ణమైనటువంటి విజయాన్ని మీకు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ